రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు సహకార సంఘానికి ఆదివారం రోజున జరిగిన అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దూరు సహకార సంఘానికి మొత్తం 13 స్థానాలు ఉండగా టీఆర్ఎస్ బీజేపీ 5 స్థానాలకు ఒక స్థానాన్ని, కాంగ్రెస్ స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారు. ఆదివారం రోజున ఉదయం చైర్మన్ ఎన్నికలు జరిగే సమయంలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చైర్మన్గా మద్దతు తెలిపారు. అయితే బీజేపీ వారు టీఆర్ఎస్కు చెందిన ఒక అభ్యర్థిని బలవంతంగా బీజేపీకి మద్దతు తెలుపుతామని కోరారని టీఆర్ఎస్ వర్గాలు ఘర్షణకు దిగాయి. ఇప్పటికే టీఆర్ఎస్ బీజేపీ వర్గాలు చైర్మన్ స్థానం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. తీరా ఎన్నికల సమయానికి వచ్చేసరికి తమ వర్గంలోని వ్యక్తిని బీజేపీ వారు బలవంతంగా పెడుతున్నారని ఘర్షణకు దిగడంతో పోలీసులు వారికి సర్ది చెప్పారు. అనూహ్యంగా టీఆర్ఎస్కు చెందిన కొందరు డైరెక్టర్లు నామినేషన్ల పత్రాల గురించి వేశారని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఎన్నికల అధికారి అనురాధ ఈ వాతావరణాన్ని తట్టుకోలేక శిబిరం నుంచి వెళ్లిపోయారు. Hey, 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 hey